వెల్కమ్ టు ఏబి ట్యుటోరియల్. మనకి ఈరోజు ఉన్నటువంటి టుడే జాబ్ అప్డేట్స్ వచ్చేపటికి ఏమేమిటి ఉన్నాయో ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఇక ఫస్ట్ మొదటిగా వచ్చేపటికి నార్త్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్ట్ లాంటివి రావడం జరిగింది. మొత్తం ఖాళీలు 1664. ఇది ప్రయాగ్రాజ్లోని నార్త్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ అండి. ఇక ఇవన్నీ కూడా అప్రెంటిస్ పోస్టులు. ట్రేడ్లో వచ్చేపటికి ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్, వైర్మెన్, ప్లంబర్ అనమాట. 10+2తో సంబంధిత గ్రేడ్లో వచ్చేప్పటికీ వీరు ఐటీఐ పాస్ అయి ఉండాలన్నమాట. ఇక అదేవిధంగా సెక్టెంబర్ 1 నాటికి 24 సంవత్సరాలు మించకుండా 15 సంవత్సరాల పైన ఉండాలన్నమాట. 10th క్లాస్ ఐటీఐ. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికీ మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ www.rrcpryj.org అంటూ ఇలా వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇవ్వండి దీనికి సంబంధించి. నెక్స్ట్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఖాళీలు అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్, మోటార్ వెహికల్, మెషినిస్ట్, మెకానిక్, డీజిల్, టర్నర్ ఇవ్వండి. 10th+ ఇంటర్ ఇవి కూడా ఉండాలి. సంబంధిత సర్టిఫికెట్లో ఐటీఐ మనం చేసి ఉండాలన్నమాట. సో గ్రేడ్ 3 పే స్కేల్ ప్రకారం నెలకు 26,000 నుంచి 90,000 వరకు శాలరీ ఉంటుంది. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేపటికి మనకి సెప్టెంబర్ 23. సో వెబ్సైట్ వచ్చేటికి www.oilindia.com అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఎన్ఐఓఎస్లో ఖాళీలు అంటూ ఇక్కడ భారత విద్యాశాఖ మంత్రిత్వ శాఖకు సంబంధించింది. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అంటూ ఒప్పంద ప్రాతిపదికన ఈ యొక్క పోస్టుల భర్తీకి కేవలం ఇంటర్వ్యూ ద్వారా నిర్వహిస్తుంది. మొత్తం వేకెన్సీస్లు 9. సీనియర్ కన్సల్టెంట్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనమాట. సో ఇది సంబంధించి మనకి ఆడిట్ అండ్ కౌంటింగ్ అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఏవైతే ఉన్నాయో ఈ సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ సంబంధిత ట్రేడ్లో పాస్ అయి ఉండాలి. నెలకు 23,000 నుంచి 71,000 వరకు ఉంటుంది. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ యొక్క ఇంటర్వ్యూస్ వచ్చేప్పటికి సెప్టెంబర్లో జరుగుతాయంటూ కూడా రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఏదైతే ఉన్నదో ఎన్ఐఈలో ప్రాజెక్ట్ స్టాఫ్ అంటూ ఇది సంక్షేమ శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ, హెల్త్ సంబంధించింది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్, ప్రాజెక్ట్ రీసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ అంటూ ఇక్కడ మనకు రావడం జరిగింది పోస్ట్ వచ్చేప్పటికి. ఇక మాస్టర్స్ డిగ్రీ అనుసరించి స్కిల్ టైపింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలంటూ కూడా రావడం జరిగింది. 17,000 to 48,000 వరకు చెల్లిస్తారు ఫీజు వచ్చేట్టుగా. వాక్ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సెప్టెంబర్ 9 లాస్ట్ డేట్ అంటూ కూడా రావడం జరిగింది. చెన్నై ఈ యొక్క వెన్యూ అనమాట. వెబ్సైట్ వచ్చేటికి www.nie.gov.in అనమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి ఐఐటి కాన్పూర్లో ప్రాజెక్ట్ ఇంజనీర్లు అంటూ ఏర్ రావడం జరిగింది. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించింది, అంటే ఐటీఐ. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ 4. ఇంకా బీటెక్ పాస్ అయి ఉండాలి. 26,000 వరకు చెల్లిస్తారు. సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఇంకా మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి మనం. ఇక్కడ మెయిల్ కోడ్ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 15 లాస్ట్ డేట్. www.iitk.ac.in వెబ్సైట్ వచ్చేప్పటికి. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఇదే విధంగా ఈ యొక్క ఏవైతే ఉన్నాయో యూపీఎస్సీ ఖాళీలు అంటూ ఇక్కడ రావడం జరిగింది. 23 ఖాళీలు మొత్తం. ఇవి కూడా మొత్తం సెప్టెంబర్ 19 లాస్ట్ డేటు. వెబ్సైట్ వచ్చి www.upsc.gov.in అనమాట. ఇక అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డిగ్రీ, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పాస్ అయి ఉండాలన్నమాట. మినిమం వీరికి వచ్చేప్పటికి కనీసం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. 33 ఇయర్స్కు మించకూడదు. మాస్టర్ డిగ్రీ కూడా చేసి ఉండాలి అసిస్టెంట్ జియాలజిస్ట్కి అనమాట. ఇది నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎంఎస్సీ చేసి ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏఎస్సీ నార్థన్ కమాండ్లో ఫైర్మ్యాన్ ఉద్యోగాలు అంటూ సెప్టెంబర్ 15 లాస్ట్ డేట్ అనమాట. దీనికి టోటల్ వేకెన్సీలు 17, ఫైర్మ్యాన్ 15, లేబర్మ్యాన్ 2 అనమాట. 10th పాస్తోనే కేవలం ఈ యొక్క ఉద్యోగాన్ని భర్తీ చేయడం జరుగుతుంది. 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. శాలరీ వచ్చేటికి 45,000 అబోవ్ ఉందన్నమాట. ఇక ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, రిటర్న్ టెస్ట్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. వెబ్సైట్ కూడా joinindiaarmy.nic.in ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సపోర్ట్ స్టాఫ్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. టోటల్ వేకెన్సీలు 18. ఇక 8th క్లాస్ to 10th డిప్లొమా గ్రాడ్యుయేషన్, దీనికి సంబంధించి ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం, కంప్యూటర్ స్కిల్స్ ఉండాలంటూ ఇక్కడ రావడం జరిగింది. టైపింగ్ స్కిల్స్ కూడా. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఇక్కడ ఉంటుందంటూ ప్రధానంగా అర్థమవుతుంది. అప్లికేషన్ ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాలి. సెప్టెంబర్ 9 ఇక్కడ లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో అదేవిధంగా నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీలో పోస్టులు అంటూ ఇక్కడ రావడం జరిగింది. టోటల్ వచ్చేప్పటికి 27. జూనియర్ సెక్రటేరియట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, డ్రైవర్ అనమాట. ఇక
27 నుంచి 28 మధ్యలో ఉండాలి ఏజ్. నెలకు వచ్చేప్పటికి 30,000 నుంచి 40,000 వరకు చెల్లిస్తారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి ఆఫ్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30 లాస్ట్ డేటు. ఇంకా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత 29 లాస్ట్ డేట్ అనమాట. వెబ్సైట్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇంకా అదేవిధంగా రైల్వే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో అటెండర్లు అంటూ కేవలం 10th క్లాస్ పాస్తో ఈ యొక్క ఉద్యోగాలు ఫిల్ చేయడం జరుగుతుంది. ఇంకా శాలరీ 20,000 వరకు ఉంది మంత్లీ. 28 ఇయర్స్కి మించకూడదు. ఫీజు వచ్చేప్పటికి 200. ఇంకా రిటర్న్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ 15 లాస్ట్ డేట్ అనమాట. ఇంకా ఐసర్ కోల్కొత్తా ఫ్యాక్టరీలో వచ్చేప్పటికి నెక్స్ట్ పోస్టులు అంటూ రావడం జరిగింది. మొత్తం వచ్చేప్పటికి ఈ యొక్క పోస్టులు ఏవైతే ఉన్నాయో ఫ్యాకల్టీ పోస్టులు అనమాట ఇవి ఐసర్ కోల్కతా. ఈ ఇక్కడ వచ్చేవరికి సంబంధించిన స్పెషలైజేషన్లో పిహెచ్డి పాస్ అయి ఉండాలి. 70,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. అసోసియేట్ ప్రొఫెసర్లు ఇవి సంబంధించిన స్పెషలైజేషన్లో పిహెచ్డి శాలరీస్ కూడా ఇవ్వడం జరిగింది. 1,00,000 అబౌవ్ అనమాట. ఇక వీటికి ఇది ఆన్లైన్లో మనం దరఖాస్తు చేసుకోవాలన్నమాట. ఇక లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 10. అప్లై ఐసర్ కోల్ .ac.in అనమాట. ఇది వచ్చేప్పటికి వెబ్సైటు. సో ఇవన్నీ ఈరోజు మనకు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.